నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను. నెంబర్ వన్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది నా కోరిక. ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది పలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే పలికా. ఆ ఎకోసిస్టమ్ పనిచేస్తా ఉంది, దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. నేను ఒకటే ఆశిస్తున్నా, తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు, సంపదలో కానీ సేవాభావంలో కానీ మంచి పనులు చేయడంలో కానీ తెలుగు వారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇబ్బందుల్లో ఉన్నారు అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నారు చేతులు పైకెత్తండి. ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా, మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంట, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి, జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45000 రూపాయలు మీకు వస్తుంది, వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి, అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది, 30 ఏళ్ళకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. మూడో కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి, మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎదిగిపోతాయి, తగ్గుతాయని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం, ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని, భలే తెలివైంది, మ్యా పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులు పోతుంది, పెద్ద నాయకురాలని ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా,
మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచు పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా, 25 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది, అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బాధ్యత నాది. యువత 100 రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు, రోడ్డు ఎక్కండి, సైకిల్ ఎక్కండి, జెండా పట్టుకోండి, మీకు దారి నేను చూపిస్తా, బంగారు భవిష్యత్ చూపిస్తా, బంగారు బాట వేస్తా మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు. కనిగిరిలోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి, దానికి తెలివి కావాలి, దానికి చదువు కావాలి. ఆ చదువులో 1 రాష్ట్రం మంది, కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూళ్ళు ఒక రంగులు కొట్టి, రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి. ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా, ఉద్యోగాలకు ప్రోత్సహించా, ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకుంది, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు. మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత, జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత, డిఎస్ఏ పెట్టే బాధ్యత, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. 100 రోజులు మాత్రం మీరు పనిచేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్రీడే చాలా ముఖ్యం, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న రక్షత మంచినీళ్ళు. కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూశా. ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు. నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను. మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే 6 నెలల్లో పనులు అయిపోయేటివి, 10% మిగిలింది, కాంట్రాక్టర్ మార్చాడు, పని మాత్రం చేయలా. తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత, మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జై హో బీసీ పెట్టాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాం. మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది.
నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా, బీసీలకు పెద్ద పేట వేస్తా, నాయకత్వాన్ని తీసుకొస్తా. నేను వాళ్ళకు రుణపడున్నా, బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా. తప్పకుండా 5 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు, రంజాన్ తోఫా కూడా ఇవ్వాల, అన్ని కార్యక్రమాలు పోయినాయి. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, 30 కార్యక్రమాలు ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే, వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం చెప్పాలా ఎమ్మెల్సీకి అని అడుగుతున్నా. సిగ్గు లేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే. ఇవి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఏది ఏమైనా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది, మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పంచాయతీ రాజు కూడా నిన్ననే పెట్టాను. ఒకప్పుడు పంచాయతీలంటే పట్టుకొమ్మలుగా ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానాలు, అవహేళనలు, నిధులు లేవు, విధులు లేవు, కనీసం వాలంటీర్కు ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు. మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు. నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని నేను అడుగుతున్నా. అందుకే సర్పంచుల గౌరవం పెంచుతాను. గ్రామాల్లో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కనిగిరి నియోజకవర్గం, ఇప్పుడే చెప్పా వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసా, నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా. ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని 3IT ఇక్కడ పెట్టాను నేను. ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం, అందుకే 3IT పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్లు పెట్టారు. నేను వేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు, కానీ మీ మనసులో నేను తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3IT కనిగిరికే వస్తుంది, ఇక్కడే పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం, కనిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక 3IT కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇక్కడ చూస్తే నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టా, నిమ్స్ పెట్టా, దానికి కేంద్రం కూడా డబ్బులు ఇవ్వాలని సిద్ధపడ్డారు. అది వచ్చుంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది, పరిశ్రమలు వచ్చేటివి. ఇక్కడే రామాయణపట్నంలో ఆ రోజు పోర్టు వచ్చుండేది, ఇక్కడ తయారు చేసిన వస్తువులు పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటివి, దాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉంది, నిమ్స్ రావాల్సిన అవసరం ఉంది, దాన్ని పెట్టించే బాధ్యత తీసుకుంటాం. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం దాన్ని పరిగెత్తిచ్చాం,
ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అది కూడా ముందుకు పోవడంలో తప్పకుండా మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, చాలామంది అంగవైకల్యం వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత మొదటి విడతలని దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క గుండ్ల కమ్మ, కొరిసపాడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ని పరుచూరు వరకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు అందిస్తాం. నాగార్జున సాగర్ కుడి కాలువకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క వెలుగొండ రైట్ కెనాల్ని మూసి పాలేరు రివర్స్ అన్ని కలిపి సమర్థవంతంగా ఈ వెస్ట్రన్ తాలూక్స్లో పశ్చిమ జిల్లాల్లో ఎలాంటి కరువు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మీ అందరి కోరిక మార్కాపూర్ జిల్లా కావాలని, ఒంగోలు జిల్లా ఉండాలి, పశ్చిమ తాలూకాలకి మార్కాపురం జిల్లా ఉండాలి, ఒంగోలు జిల్లాలో కందుకూరు తీసుకురావాలి, పాత జిల్లాలో అందరికీ న్యాయం జరగాలని మీ కోరిక. మీ కోరిక నూతన సంవత్సరం నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒంగోలులో, కనిగిరిలో, గిద్దలూరులో, మార్కాపూర్లో టిడ్కో ఇండ్లున్నాయి, 80% పూర్తి చేశా, రంగులేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయలే. రంగులేసుకున్నారా లేదా? నేను ఒకటే హామీ ఇస్తున్నా, సిగ్గులేని ప్రభుత్వం రంగులేసుకుంటా ఉంది, మీకు మాత్రం ఇవ్వడాలా? నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి, మీ సంపద, మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో అక్వా కల్చర్ని కానీ గ్రనైట్ కానీ ఫార్మా కానీ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసేట్టుగా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.